మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ రిమాండ్ను నిరసిస్తూ ఎస్ఆర్ ట్రస్ట్ అధినేత పసుపులేటి సుధాకర్ కావలిలో భారీ ర్యాలీ నిర్వహించారు. శనివారం తన ట్రస్టు కార్యాలయం నుండి బ్రిడ్జి సెంటర్ వరకు భారీగా జనంతో శాంతియుత నిరసన చేపట్టారు. సైకో పోవాలి, చంద్రబాబు రావాలి అంటూ నినాదాలు చేశారు. బ్రిడ్జి సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబును అరెస్టు చేసిన తీరును ఖండించారు. ర్యాలీ నిరసన చేయడం జరిగింది. చాలామంది ప్రజలు, విద్యార్థులు, యువకులు, వ్యాపారస్తులు, రైతులు, మహిళలు, వృద్ధులు ఎంతోమంది వారి యొక్క అరెస్టు నిరసన కోసం ఎంతోమంది వివిధ ప్రాంతాల్లో వచ్చి ఈరోజు మొత్తం వేల సంఖ్యలో నిరసన చేయడం జరిగింది. అయితే తొందరలో ఈ సైకో పరిపాలన పోయేసి తొందరలో ఆయన రిలీజ్ అయ్యి ఇంకెంత 3 నెలలు 4 నెలలు అయిపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసే విధంగా ప్రజలందరూ ఉద్యమిస్తూ ఉన్నారు. ముందుకి కొనసాగుతూ ఉంది. వారు రిలీజ్ అయ్యేంత వరకు కూడా ప్రజలు ఉద్యమ రూపంలో తీసుకెళ్ళడానికి ప్రణాళిక తయారు చేస్తున్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.